డిపాజిట్ రకాలు ఏంటో చూద్దాం. ముందుగా డిపాజిట్స్, పొదుపు డిపాజిట్లు. రెండు, కరెంట్ డిపాజిట్లు. ముందు చూద్దాం ఇది. ఈ రెండు ఎందులో భాగం అని చెప్పాను, డిడి. డిడి అనగా డిమాండ్ డిపాజిట్ల భాగం. పొదుపు డిపాజిట్ లక్షణాలు ఏంటంటే, నెంబర్ వన్, ఇందులో వడ్డీ ఉండదు. ఇందులో వడ్డీ అనేది ఉండదు. అట్లాగే తీసుకుంటే మరి ఈ పొదుపు డిపాజిట్ల వల్ల లాభం ఏంటంటే, ఎవరైనా ప్రతి ఒక్క వ్యక్తి, కేవైసీ అంటాం, కేవైసీ మీన్స్ నో యువర్ అకౌంట్. ప్రతి ఒక్కరు బ్యాంక్ అకౌంట్ ని కలిగి ఉండాలన్న కాన్సెప్ట్ తో కూడుకున్నదే పొదుపు డిపాజిట్లు. పొదుపు డిపాజిట్లు అనేవి మనం ఎంతైనా అందులో డిపాజిట్ చేసుకోవచ్చు, కాకపోతే అతనికి వడ్డీ ఉండదు. కాబట్టి ఎప్పుడు కావాలంటప్పుడు, అంటే వినియోగదారుడు నాకు ఎప్పుడు కావాలంటప్పుడు డబ్బులు తీసుకోవచ్చు అనే ఒక సిస్టమ్ ద్వారా, ఒక విధానం ద్వారా వేసినటువంటి డిపాజిట్లే మనం పొదుపు డిపాజిట్లు అంటాం. కాబట్టి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలియదు కాబట్టి బ్యాంకులు ఇలాంటి వాటికి వడ్డీలను ఇవ్వదు, ఇలాంటి వాటికి వడ్డీలు ఇవ్వదు. రెండవది, దీని కాన్సెప్ట్ ఏంటంటే కేవైసీ. కేవైసీ అనేది అర్థం ఏంటంటే నో యువర్ అకౌంట్. ప్రతి వ్యక్తి కూడా ఖాతాను కలిగి ఉండాలని ఉద్దేశంతో ఈ పొదుపు డిపాజిట్లు అనేది మనకి ఏర్పాటు చేయడం జరిగింది. రెండవది, కరెంట్ డిపాజిట్లు అంటే ఏంటి? కరెంట్ డిపాజిట్లో ఎంత అమౌంట్, ఇందులో వడ్డీ ఉంటుందా? ఇందులో కూడా వడ్డీ చాలా తక్కువ ఉంటుంది, కానీ చాలా తక్కువ. కారణం ఏంటంటే, ఒకేసారి ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు వేయచ్చు, మళ్ళీ వెంటనే ఆ వ్యక్తి 1 కోటి రూపాయలు తీసివచ్చు. సో ఈ ఉంచిన టైంకి తీసిన టైంకి మధ్య స్వల్పకాలం, కాబట్టి వడ్డీ అతను ఇచ్చినా పెట్టే వడ్డీ ప్రభావం అనేది దీని మీద ఉండదు. కాబట్టి బ్యాంకుకి లాభం లేదు, ఆ వ్యక్తికి లాభం లేదు. అయితే ఇక్కడ బ్యాంకుకి లాభం ఏంటంటే, ఇవి ఎక్కువగా ఈ కరెంట్ ఖాతాలు అనేవి వ్యాపార సంస్థల పేర్ల మీదుగా ఉంటాయి, పొదుపు ఖాతాలు అనేవి వ్యక్తుల పేర్ల మీదుగా ఉంటాయి. మరొకసారి, పొదుపు ఖాతాలు అనేవి, పొదుపు డిపాజిట్లు అనేవి వ్యక్తుల పేరు మీదుగా ఉంటాయి, కరెంట్ డిపాజిట్లు అనేవి వ్యాపార సంస్థల పేర్ల మీదుగా ఉంటాయి. సో ఇక్కడ బ్యాంకులకు మరి లాభం ఏంటి తన దగ్గర డబ్బు ఉంచినందుకంటే, ఇక్కడ ఏ వ్యక్తి వ్యాపారస్తులు ఎంతైనా వేయచ్చు, ఎంతైనా తీయచ్చు, దీనికి ఒక లిమిట్ అనేది ఏమీ లేదు. సో ఇలా చేయడం వల్ల, ఒకసారి ఉదాహరణకు ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు దాచాడు బ్యాంక్ వద్ద, 1 కోటి రూపాయలు దాచినందుకు వాడికి 0.2% 0.3% వాడి దగ్గర బ్యాంకు సేవా పన్నును లేక సేవా రుసుమును వసూలు చేస్తుంది, సేవా రుసుమును తను వసూలు చేసుకుంటుంది బ్యాంక్. సో ఇక్కడ అర్థం ఏంటంటే, వడ్డీ చాలా స్వల్పము, చాలా స్వల్పం కాబట్టి ఇక్కడ బ్యాంకుకు లాభం పెద్దగా ఉండదు, ఆ సంస్థకు లాభం ఉండదు. కాకపోతే ఒక రకంగా బ్యాంకులకు ఎట్లా లాభం ఉంటుందంటే, అక్కడ సేవా రుసుమ అనేది ఆ బ్యాంక్ వసూలు చేస్తుంది. కాబట్టి కరెంట్ డిపాజిట్లలో కొంతవరకు బ్యాంకుకి లాభం పడే అవకాశం ఉందని అక్కడ చెప్పుకోవచ్చు. మరొకసారి, పొదుపు డిపాజిట్లు వ్యక్తుల పేర్ల మీదుగా ఉంటాయి, కరెంట్ డిపాజిట్లు సంస్థల పేర్ల మీద ఉంటాయి మనం అక్కడ చెప్పొచ్చు. ఇక్కడ చెక్లు కూడా, కరెంట్ డిపాజిట్లో చెక్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ చెక్ ద్వారా ఎంతైనా మార్గం చేసుకోవడానికి అవకాశం ఉంది కరెంట్ డిపాజిట్లు. ఇది ఫ్రెండ్స్. తర్వాత తీసుకుంటే ఇందులో 2 రకం డిపాజిట్లు తీసుకుందాం, అవే టైం డిపాజిట్లు. టీడీ అంటాం. టైం డిపాజిట్లు ఏమంటారు తెలుగులో? కాలపరిమిత డిపాజిట్లు అంటాం. కాలపరిమిత డిపాజిట్లు, ఇవి మళ్ళీ మనకి 2 రకాలు. ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్లు, రెండు ఆర్డీ, రికరింగ్ డిపాజిట్లు. రెండింటికి తేడా ఏంటి చూడండి, దీన్ని మనం ఆర్డీ అని పిలుస్తాం, దీన్ని మనం ఎఫ్డీ అని పిలుస్తాం. ఎఫ్డీ అనగా ఫిక్స్డ్, ఆర్డీ అనగా రికరింగ్. ఈ రెండు ఎందులో భాగం? టైం డిపాజిట్లు. బ్యాంకులకి లాభాలు ఇచ్చేవి టైం డిపాజిట్ల వల్ల, డిమాండ్ డిపాజిట్ల వల్ల లాభాలు రావు. కారణం, ఎప్పుడు తీస్తారో తెలియదు వినియోగదారులు కాబట్టి, ఖాతాదారులు కాబట్టి అక్కడ బ్యాంక్ డిపాజిట్స్లో లాభాలు అనేవి అక్కడ మనకి రావు. సో ఇక్కడ మన కాన్సెప్ట్ తీసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్కి తేడా ఏంటో చూద్దాం. ఒకసారిగా అంటే ఉదాహరణకి 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఒక స్థిరంగా కొన్ని సంవత్సరాల కొరకు అందులో డబ్బును దాస్తున్నట్లు, అంతవరకు మేము తీయము అని చెప్పి ఖాతాదారులు బ్యాంకుతో చేసుకున్న ఒప్పందంగా చేసే డిపాజిట్ని మనం ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం. అన్ని డిపాజిట్ల కన్నా ఎక్కువ వడ్డీ దేనికి వస్తుందంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్కి వస్తుంది. సో ఇక్కడ ముందుగానే 5 లక్షలు వేసినా, 6 లక్షలు వేసినా, 2 లక్షలు వేసినా, 1 లక్ష వేసినా ఒకేసారి అమౌంట్ని ఫిక్స్ చేసేస్తారు.
అది కూడా కాల పరిమితి, 1 సంవత్సరం కోసమో 2 సంవత్సరాల కోసమో 5 సంవత్సరాల కోసం వేస్తున్నట్లు ముందుగా అగ్రిమెంట్ తీసుకుంటారు. దట్ ఈస్ కాల్ ఫిక్స్డ్ డిపాజిట్లు. రికరింగ్ డిపాజిట్లు ఏంటంటే, నెల నెల ఈ నెల ఒక 5000 రూపాయలు, 2 నెలల 1 5000 రూపాయలు, 3 నెలల 1 5000 రూపాయలు, 4 నెలల 1 5000, ఒక స్థిరమైన ఆదాయం కలిగిన వారు, స్థిరమైన ఆదాయం కలిగిన వాళ్ళు ఒకేసారి ఎక్కువ అమౌంట్ వేయలేకపోవచ్చు. వాళ్ళు ప్రతి నెల కొంత అమౌంట్ను బ్యాంకులో దాచుకుంటారు. అది ముందుగానే 5 సంవత్సరాల కోసమో 6 సంవత్సరాల కోసమో ముందుగా అగ్రిమెంట్ చేసుకుంటారు. సో స్థిర ఆదాయం కలిగిన వాళ్ళు కొంత ఆదాయాన్ని దాచుకునేదాన్ని రికరింగ్ డిపాజిట్ పిలవాలి, ఒకేసారి ఆదాయం దాస్తే దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్గా పిలవాలి. సో రికరింగ్ డిపాజిట్లతో ఈ డిపాజిట్లతో పోలిస్తే దీనికి వడ్డీ తక్కువగా ఉంటుంది. సో ఈ అన్నిటికన్నా ఎక్కువ వడ్డీ బ్యాంకులు దేనికి ఇస్తుందని ఫిక్స్డ్ డిపాజిట్లకు ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఎస్డి సేవింగ్ డిపాజిట్, సిడి కరెంట్ డిపాజిట్, ఆర్డి రికరింగ్ డిపాజిట్, అలాగే ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్. ఎస్డిలో వడ్డీ లేదు, సిడిలో చాలా తక్కువ, ఆర్డీలో సిడితో పోలిస్తే ఆర్డీకి ఎక్కువ వడ్డీ. అన్నిటికన్నా దేనికి ఎక్కువ వడ్డీ అంటే ఫిక్స్డ్ డిపాజిట్కి వడ్డీ. సో ఫిక్స్డ్ కన్నా ఆర్డీలో తక్కువ, ఆర్డీల కన్నా సిడిలో తక్కువ, సిడిల కన్నా ఎస్డికి అసలు వడ్డీ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ సేవింగ్ డిపాజిట్స్, కరెంట్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్. సో ఇప్పుడు మన డిపాజిట్లో రకాలేంటి, డిపాజిట్లో కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఇక్కడ డౌట్ రావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వాళ్ళు 5 ఏళ్ళని చేస్తూ, ఏ అనే వ్యక్తి 5 ఏళ్ళ కోసం చేసుకున్నాడు కానీ అతని 4 ఏళ్ళలోనే తను దాచుకున్న 5 లక్షల రూపాయలను తీసేద్దాం అనుకున్నాడు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, కాలపరిమితి కన్నా ముందుగా తీసేద్దాం అనుకుంటే యాక్చువల్గా ఆ వ్యక్తికి ఉదాహరణకి 8% వడ్డీ ఇద్దాం అనుకుంది బ్యాంక్ 5 ఏళ్ళు ఉంచితే, కానీ అది 4 ఏళ్ళకే డ్రాప్ అయ్యాడు కాబట్టి అందులో -1% యొక్క తీసి అంటే 7% మనం క్యాలిక్యులేట్ చేసి ఆ యొక్క వ్యక్తికి తన దాచుకున్న 5 లక్షల రూపాయలకి డబ్బులు తిరిగి చెల్లిస్తుంది. ఇది మనకి ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క లక్షణాలు, వాటి యొక్క లాభాలు, వాటి యొక్క పరిమితులుగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఇందులో మిగిలిపోయినటువంటి 8th క్లాస్ అనే మిగిలినటువంటి అంశం ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే అంశం మిగిలింది. తర్వాత తీసుకున్నట్లయితే ఇందులో కొన్ని పదజాలాలు ఇచ్చాడు, ఆ పదజాలం మనం ఇప్పుడు నేర్చుకుందాం ఫ్రెండ్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టోరీ, 1935వ సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోల్కత్తాలో స్థాపించారు. 1937వ సంవత్సరంలో దీన్ని ముంబైకి షిఫ్ట్ చేశారు. 1948వ సంవత్సరంలో దీనిని జాతీయం చేశారు. ఒకసారి స్థాపించడం 49లో దీన్ని జాతీయం చేశారు. 35లో స్థాపన, 37లో ముంబైకి మార్చారు, 49లో దీన్ని జాతీయం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ ఏంటంటే, తన 1 రూపాయి, 2 రూపాయి నోటు, 2 రూపాయల నోటు, 5 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, 20 మొత్తం ఇలా ఈ కాగితపు నాణ్యాన్ని అలాగే బిల్ల రూపంలో నాణ్యాన్ని రెండింటిని ముద్రించే అధికారం ఎవరిదంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చు. దీని ప్రధాన కేంద్రం ప్రజెంట్ ముంబైలో ఉందని చెప్పుకోవచ్చు. అట్లాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క లోగోలో కనిపించేది పులి మరియు ఖర్జూరపు చెట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోగోలో మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మోటో, ఐ ప్రామిస్ టు ద బేరర్ ఆఫ్ సమ్ అమౌంట్ అని, అంటే ఐ ప్రామిస్ టు ద బేరర్ ఆఫ్ సమ్ రూపీస్, ఐ ప్రామిస్ టు ద బేరర్ ఆఫ్ సమ్ డాష్ రూపీస్ అనే ఒక కొటేషన్ తో మనకి ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కొటేషన్ మనకి కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది మీకు గతంలో చెప్పాను, ద్రవ్యాన్ని ముద్రిస్తుంది, అలాగే వడ్డీ రేట్లు తగ్గించడం, వడ్డీ రేట్లు పెంచడం, అలాగే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, అలాగే ప్రభుత్వానికి బ్యాంకుగా ఉండడం, అలాగే బ్యాంకింగ్ క్లియరింగ్ హౌస్లను స్థాపించడం, బ్యాంకుల మధ్య ఏమైనా సమస్యలు వస్తే వాటిని నిర్మూలించడం, ఇవన్నీ కూడా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క విధులుగా మనం చెప్పచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇందులో మనం తీసుకున్న మరో అంశం, కొన్ని అబ్రివేషన్ మనకి ఇవ్వడం జరిగింది. ఏంటో అబ్రివేషన్ అంటే మనం తీసుకున్నట్లయితే ఏటీఎం, తర్వాత నెట్ బ్యాంకింగ్, తర్వాత ఫోన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్, ఏటీఎం అండ్ డెబిట్ కార్డ్, సారీ క్రెడిట్ కార్డ్ ఒక్కొక్కటి తీసుకుందాం.
ఏటీఎం అంటే ఏంటంటే, మన అకౌంట్లో డబ్బులు ఉంటేనే మనకి తిరిగి డబ్బులు వస్తాయి, ఏటీఎం కార్డ్. అలాగే 24 గంటల్లో ఎప్పుడైనా డబ్బులు వేయచ్చు, ఎప్పుడైనా డబ్బులు తీయచ్చు. 24 అవర్స్లో మనం అమౌంట్ వేయచ్చు, అమౌంట్ తీయచ్చు. అలాగే డబ్బులు ఉంటే తిరిగి మనకు డబ్బులు వస్తాయి. దాన్ని ఏమని పిలవాలి? ఏటీఎం కార్డ్ అని పిలవాలి. ఏటీఎం కార్డ్కి మరో పేరు డెబిట్ కార్డ్ అని పిలవాలి. ఏటీఎం మీన్స్ ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. అట్లా రెండవది నెట్ బ్యాంకింగ్. నెట్ బ్యాంకింగ్ అంటే ఏమీ లేదండి, బ్యాంకులు ఇంటర్నెట్ ను ఉపయోగించుకుని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే దాన్ని నెట్ బ్యాంకింగ్ అని పిలుస్తాం. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ బ్యాంకులు చేస్తే నెట్ బ్యాంకింగ్ అని పిలుస్తాం. ఫోన్ బ్యాంక్ అని మీనింగ్, మన ఫోన్ లోని బ్యాంకింగ్ సిస్టమ్ నేర్చుకుంటే మన ఫోన్ లోని బ్యాంకులు, మనం ఫోన్ పే అవ్వచ్చు, గూగుల్ పే అవ్వచ్చు, లేకపోతే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మన ఫోన్ లో చేస్తే దాన్ని ఫోన్ బ్యాంకింగ్ అంటాం. బ్యాంకే చేస్తే దాన్ని నెట్ బ్యాంకింగ్ అని పిలుస్తాం. బ్యాంకే ఆన్లైన్ వాడుకుంటే నెట్ బ్యాంకింగ్, మన ఫోన్ లో ఆన్లైన్ ద్వారా బ్యాంకింగ్ వాడుకుంటే ఫోన్ బ్యాంకింగ్ అని పిలుస్తాం. అలా క్రెడిట్ కార్డ్ అంటే అర్థం ఏంటంటే, మన దాంట్లో డబ్బులు ఉన్నా లేకపోయినా, మన అకౌంట్లో డబ్బులున్నా లేకపోయినా మనకి డబ్బులు సౌకర్యాన్ని కల్పించే కార్డుగా చెప్పొచ్చు, క్రెడిట్ కార్డుగా చెప్పొచ్చు. అలాగే ఇందులో మరికొన్ని పదజాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్. SHG అనగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని పిలవచ్చు. నెక్స్ట్ నెఫ్ట్ అనగా నెఫ్ట్. నెఫ్ట్ అనగా నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. అలాగే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ RTGS. నెఫ్ట్ అనగా ఆన్లైన్ లోనే ఎంత అమౌంట్ కాదు అంత అమౌంట్ ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడమే నెఫ్ట్ అని చెప్తాము. అయితే అత్యధిక అమౌంట్, ఎంత కోట్లలో అమౌంట్, క్రోర్స్ రూపీస్ లో కూడా మనం ట్రాన్సాక్షన్ చేస్తే దాన్ని నెఫ్ట్ కన్నా పెద్దది RTGS, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. మరొకసారి RTGS మీన్స్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ గా చెప్పుకుంటాం. కొంత అమౌంట్ అయితే నెఫ్ట్ లో పడతాం, క్రోర్స్ ఆఫ్ రూపీస్ లో పడాలంటే RTGS లో ట్రాన్స్ఫర్ చేయడానికి మనం రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ గా కూడా మనం పిలుస్తాం ఫ్రెండ్స్. అలాగే మరొకసారి SHG అనగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, నెఫ్ట్ అనగా నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ చెప్పుకుంటాం, RTGS అనగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ చెప్పొచ్చు. అలాగే చూసుకుని ఫ్రెండ్స్ మరొకటి బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్. బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అని BSDB. బేసిక్ సేవింగ్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్. దీని అర్థం ఏమిటంటే, కొంత మొత్తంలో ఎవరైనా సరే బ్యాంకులో ఖాతా తెరవచ్చు, కానీ ఖాతా తెరవడానికి ఎటువంటి డబ్బులు పెట్టక్కర్లేదు. అంటే డబ్బులు ఉండి ఖాతా తెరవాలంటే ఖాతా తెరవడానికి ఎటువంటి డబ్బులు కూడా చెల్లించక్కర్లేదు. జీరో బ్యాలెన్స్ తో చేసే అకౌంట్ ని బేసిక్ సేవింగ్ బ్యాంకింగ్ డిపాజిట్ అకౌంట్ గా మనం పిలుస్తాం ఫ్రెండ్స్. దేనికంటే ప్రతి ఒక్కరికి కూడా బ్యాంకు సౌకర్యాలు కల్పించే విధంగా ఈ BSBD మనం కల్పించడం జరిగింది. అలాగే రోజుకు మనకి 4 సార్లు కూడా ఏటీఎం ద్వారా డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకునే అవకాశం కూడా BSBD అకౌంట్ లో మనకు ఈ అవకాశం కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ద్రవ్యము బ్యాంకింగ్ వాటి యొక్క సిస్టమ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్ తో, మరో అకాడమీ టాపిక్ తో మేము ముందుకు కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.